ఒకసారి తెగిస్తే చంద్రబాబు నాయుడు ఎంత పట్టుదలగా వ్యవహరిస్తాడో ఇప్పటికీ చాలాసార్లు రుజువైంది. గత ఎన్నికలప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాపై సానుకూలంగా మాట్లాడిన బీజేపీ నేతలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓవైపు ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో ప్రజలకు ఏం జవాబు చెప్పాలంటే ఆయన ఎంతో ఆవేదనకు గురయ్యారు. చివరి నిమిషంలో ఇలా మాట మార్చి మమ్మల్ని మోసం చేస్తారా, చంద్రబాబు అంటే ఏంటో మీకు చూపిస్తానంటూ ఆయన అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ అన్ని ప్రాంతీయ పార్టీలని ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూడగడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడంపై నిషేధం విధించారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయంతో ఇక మీదట రాష్ట్రంలో సీబీఐ ఎవరిపైనా దాడులు చేయడం కానీ సోదాలు నిర్వహించడం కానీ దర్యాప్తు చేయడం కానీ వీలు పడదు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి విచారణ అయినా ఏపీ సర్కార్ ఆధ్వర్యంలోని సిఐడి విభాగమే చూసుకుంటుంది. ఇప్పటివరకు రాష్ట్రాల్లో కూడా సీబీఐ విచారణకు అంగీకరిస్తూ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం జారీ చేస్తుంది. దీన్నే సాధారణ సమ్మతి నోటిఫికేషన్ అంటారు. అయితే సీబీఐ సంస్థలోనే అనేక లోపాలు ఉన్నాయని, వాళ్లే అవినీతిలో పడికొట్టుకుంటున్నారని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు తాను జారీ చేసిన సాధారణ సమ్మతి నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంది. ఏదైనా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్రాలు సమ్మతిస్తున్నట్టు అనుమతి పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అనుమతి పత్రాన్ని ఏపీ గవర్నమెంట్ వెనక్కి లాగేసుకుంది. దాంతో ఇక మీదట రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన సీబీఐ దాడులు నిర్వహించడం కుదరదు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం కేంద్ర ప్రభుత్వాన్ని షాక్కి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం తమ పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకోమని, ధీటుగా బదిలిస్తామని చెప్పేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.